VRO సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. తెలంగాణ VRO సంఘం పిటిషన్పై సీజే ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 98.9% VRO ఇప్పటికే ఇతర శాఖలలో చేరారని, రాష్ట్ర వ్యాప్తంగా 56 మంది VRO మాత్రమే ఇతర విభాగాల్లో చేరాల్సి ఉందని ఏజీ కోర్టుకు తెలిపారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందన్న హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. VRO వ్యవస్థను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం VRO వివిధ శాఖల్లోకి బదిలీ చేస్తూ 121 జీవోను తీసుకురావడం జరిగింది. అయితే 121 జీవోను వ్యతిరేకిస్తూ VRO కూడా హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఈరోజు VRO బదిలీలకు సంబంధించి స్టే విధించడం జరిగింది. దీని గురించి మాట్లాడడానికి అడ్వకేట్ కృష్ణయ్య గారు ఉన్నారు. చెప్పండి సార్, VRO బదిలీకి సంబంధించి హైకోర్టు స్టే విధించింది, దీనికి సంబంధించి హైకోర్టు ఏం చెప్తుంది? జీవో 98% అయినా అది వాళ్ళు ఇష్టంగా రాలేదు, వాళ్ళ బెదిరించి ఇచ్చారా ఈ చెలవు, దాని మీద కూడా కోర్టు నోటీస్కి ఇచ్చి కంటెంప్ట్ కూడా వేస్తాం. బెదిరించి ఏ ఎంప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక చిన్న ట్రాన్స్ఫర్ చేస్తేనే వాడికి 7 రోజులు టైం ఉంటుంది జాయిన్ అవడానికి. వీళ్ళు అర్ధరాత్రి ఇవ్వటం, అర్ధరాత్రి జాయిన్ కమ్మటం అనేది అన్కాన్స్టిట్యూషనల్. ఇది ప్రజాస్వామ్యంలో జరగాల్సిన విషయమే కాదు, పర్టికులర్గా తెలంగాణ వాళ్ళు కొట్లాడి తెచ్చుకున్నది ఎంప్లాయీస్కి అంత వెల్ఫేర్ ఉండాలి కోసం తెచ్చుకున్నారు. అలాంటప్పుడు ఒక VRO వ్యవస్థనే వీళ్ళేదో చాలా తప్పు చేసినట్టు, వీళ్ళు అవినీతి పనులు అన్నట్టు డిబేట్లో చెప్పి అసెంబ్లీలో ఎన్ని కూడా తప్పు, మేము పరువు నష్టం దావా కూడా వేస్తామని చెప్పి కూడా మా అసోసియేషన్ వాళ్ళు డిసైడ్ చేశారు. ఒక వ్యవస్థని, ఆల్ VROస్ని మీరు క్రిటిసైజ్ చేసి వీళ్ళు ఒక్కరే అవినీతి పరులు, వీళ్ళు రైతుల్ని వేధిస్తున్నారు అని చెప్పి అసెంబ్లీలో చెప్పింది కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. దాని మీద కూడా ఫర్దర్ ప్రాసెస్ కూడా చేస్తాము. నేను ఇన్ని నెలల నుంచి ప్రభుత్వానికి అనేకమైన వినతి పత్రాలు ఇచ్చి మమ్మల్ని ఈ రెవెన్యూ శాఖలోనే మరో పేరుతో జూనియర్ అసిస్టెంట్స్తో కొనసాగించాలని చెప్పి అనేక సార్లు చీఫ్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన యొక్క పాలనలో ఒక్కసారి కూడా VROల సంఘాలను జేఏసి పక్షాన పిలిచి ఒక్కరోజు కూడా మా వినతి పత్రాన్ని పరిశీలించకుండా, మా యొక్క వినతిని వినకుండా ఏకపక్ష ధోరణితో ఈరోజు 120 జీవోను జారీ చేసి అర్ధరాత్రి ఇమీడియట్గా మీరు విధుల్లోకి జాయిన్ కాకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేస్తాం, అనేకమైన మెమోలు ఇస్తాం, మీ జీతాలు ఆపేస్తామని మా యొక్క సభ్యులందరినీ కూడా భయాందోళన గురి చేసి అర్ధరాత్రి మరి వాళ్ళు ఉంటున్నటువంటి ఇళ్లలోకి కార్లు పంపించి కార్లలో కూడా వారిని భయప్రాంతం చేసి కార్లలో తీసుకొచ్చి బలవంతంగా జాయిన్ చేపించే ప్రక్రియ వాళ్ళు కొనసాగించారు. ఇది అమానుషం. ఈరోజు సిఎస్ గారి యొక్క పాలన కలెక్టర్లను బెదిరించి, ఆర్డీఓలను బెదిరించి, MRO బెదిరించి ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే ఒక చెడు ఉద్దేశంతో VROలపైన కత్తి పెట్టి బలవంతంగా జాయిన్ చేయించడానికి కృషి చేసిండు. ఆయన కృషి యొక్క ఫలితమే ఈరోజు న్యాయస్థానం, హైకోర్టు మా పక్షాన నిలబడ్డది, ధర్మమే గెలిచింది, ఈరోజు అధర్మం ఓడిపోయిందని చెప్పి హైకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం. ఈ యొక్క తీర్పును యావత్తు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు మరి VROలు ముఖ్యంగా వారందరికీ కూడా ఈ తీర్పు వర్తించే విధంగా మా అడ్వకేట్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు బలవంతంగా ఎక్కడైనా జాయిన్ అయిన వాళ్ళు కూడా మీరందరూ కూడా రెవెన్యూ శాఖలోకి మళ్లీ వచ్చేస్తారని చెప్పేసి ఎవరు కూడా మనోవేదనకు గురి కావద్దని తెలియజేస్తూ నేను హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ హర్షిస్తున్నాను. ఏదైనప్పటికీ కూడా VRO వ్యవస్థ అలాగే ఉండాలి, VROలకు రెవెన్యూ శాఖలను కొనసాగించాలని కూడా వీళ్ళు చేసిన డిమాండ్ ఫలితంగానే హైకోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరాస్ నాగరాజు, సత్యనారాయణ, TV5, హైదరాబాద్.